8 ఏళ్లలో కేంద్రం ఒక్క మంచి పని చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. మనకు రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వట్లేదని, ఎన్పీఎల పేరుతో లక్షల కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అనేక కష్ట నష్టాలకు ఓర్చి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ సమాజం మరో కల్లోలానికి గురి కావద్దని పిలుపునిచ్చారు. ఏ వర్గం ప్రజలకన్నా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసిందా? ఏం చేసింది? ఎక్కడ ఉన్నది? మనం కూడా దేశంలో భాగమే కదా, మనకు కూడా కనబడాలి కదా. ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు, హక్కులు కూడా ఇవ్వడం లేదు, న్యాయమైన ధర్మమైన హక్కులు కూడా ఇవ్వడం లేదు. అందరు కూడా ఇబ్బందులలో ఉన్నారు దేశంలో. ఈరోజు పేద ప్రజల ఉసురు పోసుకునే పద్ధతిలో జరుగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులు పెట్టుబడిదారులకు ఉచితంగా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టు పనిచేస్తూ ఉన్నారు. ఎన్పీఎల పేరు మీద ప్రజల సొమ్మును, లక్షల కోట్లను దోచిపెడతా ఉన్నారు. అనేక కష్టాలు నష్టాలు కోర్చి, అనేక ప్రాణాలు కోల్పోయి, అనేక మంది జైళ్ల పాలై తెచ్చుకున్న ఈ సమాజం మీద ఈ తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులలో దయచేసి మరో కల్లోలానికి గురి కావద్దు. మనమందరం ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, మీ అందరికీ కూడా తెలుసు, అనేక కార్యక్రమాలు మన చేతుల్లోనే మనం చేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందే మహారాష్ట్ర నుంచి ఒక 20-30 మంది మిత్రులు వచ్చినారు. సార్, మీరు జాతీయ పార్టీ అంటున్నారు, మహారాష్ట్రంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం, మీరు మొదలు పెట్టండి, మహారాష్ట్ర నుంచి మేము మొదలు పెడతాం, మహారాష్ట్రలో మీకు బ్రహ్మాండమైన స్వాగతం చెప్తామని ఆ రాష్ట్రం నుంచి వచ్చి ఆహ్వానించి ఇంతకుముందే వచ్చినారు.